జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీజేపీ నాయకులు శివదీక్ష పరులు శాంతి ర్యాలీ నిర్వహించారు. గత సంవత్సరం ఫిబ్రవరి 14న పుల్వామా ఘటనలో వీరమరణం పొందిన జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ మౌనం పాటించారు. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మరిపల్లి సత్యం మీడియాతో మాట్లాడారు. వీర జవాన్ల త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయునిపైన ఉందన్నారు. దేశ రక్షణ కోసం అహర్నిశలు కృషి చేసే సైనికులు మృతి చెందడం దేశ ప్రజలందరినీ కలిచివేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు గంగుల కుమరవెల్లి, అమరేందర్ రెడ్డి, సతీష్, హరీష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశ చరిత్రలో ఒక చీకటి రోజు. ఎందుకనంటే గత సంవత్సరం 2019 ఫిబ్రవరి 14 రోజున మధ్యాహ్నం 3:15 కనీ ఎరగని రీతిలో, ఊహించని రీతిలో భారత సైనికులు మరొక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ఒక కాన్వాయ్ లాగా వెళ్తూ ఉంటే ఒక ముష్కరుడు వచ్చి ఆర్డీఎక్స్ పేడు పదార్థంతో, తన వ్యాన్లో ఉన్నటువంటి పదార్థంతో ఆ కాన్వాయ్లో మధ్యలో ఎంటర్ అయి సైనికుల యొక్క వాహనాన్ని పేల్చేయడం జరిగింది. ఆ యొక్క పేలుల్లో భారతదేశానికి చెందినటువంటి సైనికులు 43 మంది చనిపోవడం జరిగింది. ఇది ఎంత దారుణమైనటువంటి సంఘటన అంటే ఆ రోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఇలాంటి సంఘటనను ఖండించినటువంటి సందర్భం. కాబట్టి నిన్న మొన్న చూసిన ఒక పేపర్లో క్రైస్తవ ధర్మ ప్రచార సంస్థ అనేటువంటి ఒక సంస్థ, దానికి అధ్యక్షులు జెరూసలేం మత్తయ్య, ఇంకొక సభ్యుడు జాన్ బెన్నిలింగం, వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఫిబ్రవరి 14 ఇది ప్రేమికుల దినోత్సవం, ఇది ప్రేమికుల దినోత్సవం కాబట్టి ప్రేమికులకు ప్రభుత్వం భద్రత కల్పించాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. జరిగింది అంటే ఈ దేశంలో ఇంత నీచమైనటువంటి సెక్యులరిస్ట్ ఉన్నారంటే ఒక సైనికులకు, అమరవీరులకు ఇచ్చేటువంటి ప్రాధాన్యత కూడా, ప్రేమికులకు ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఒక సైనికులకు కూడా ఇవ్వడం లేదు. 2019 ఫిబ్రవరి 1:14 కనివిని ఎరగని రీతిలో బాంబు బ్లాస్టింగ్ జరగడం జరిగింది. మన జవాన్లు, భారతీయ సైనికులు మన దేశాన్ని కాపాడడానికి ఎంతో సేవా కార్యక్రమంలో వాళ్ళు కాన్వాయ్లో వెళ్తుండగా అనుకోని రీతిలో బాంబు బ్లాస్టింగ్ జరగడం జరిగింది. ఆ రోజు జవాన్లు వీరమరణం జరగడం జరిగింది, దేశానికి తీరని లోటు జరిగింది. కాబట్టి ఈరోజు ప్రభుత్వం అధికారికంగా వీర జవాన్ల అమర జోహార్ చెప్పే విధంగా ప్రకటించాలని.